ఉమ్మడి ఖమ్మం జిల్లా తడిసి ముద్దవుతోంది. ఇల్లందు మణుగూరుతో పాటు జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 404.40 అడుగులు దాటింది. పూర్తి స్థాయి సామర్థ్యం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 7.60 టీఎంసీలు దాటింది. ఇన్ఫ్లో 50,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 35,000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దీంతో అధికారులు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అటు ఎగువన కురుస్తున్న వర్షాలతో తాలిపేరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 69 మీటర్లు దాటింది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తడిసి ముద్దవుతోంది. ఇల్లందు మణుగూరుతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 404.40 అడుగులు దాటింది. పూర్తి స్థాయి సామర్థ్యం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 7.60 టీఎంసీలు దాటింది. ఇన్ఫ్లో 50,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 35,000 క్యూసెక్కులు కొనసాగుతుంది. దీంతో అధికారులు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అటు ఎగువన కురుస్తున్న వర్షాలతో తాలిపేరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 69 మీటర్లు దాటింది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.